విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గురువారం మృతి చెందిన వాలంటీర్ శ్రీరాములకి మండల నాయకులతో కలిసి వాలంటీర్లు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో మండలాధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు, పతివాడ రాజారావు పాల్గొన్నారు. ఈ సభలో వారు మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు అమోఘమని, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలకు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ వలన చీపురుపల్లిలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇటువంటి సమయంలో వాలంటీర్ శ్రీరామ్ మరణించడం అందరినీ కలచివేసిందని అన్నారు. చనిపోయిన వాలంటీర్ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీరాము ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించారు. మీ అందరితో పాటుగా నిన్నటి వరకు మన మధ్యలో ఉండి నిరంతరం తన సేవల్ని ప్రజలకు ఐక్యతం చేసి అకాల మరణం చెందారు ఆయనకి మనందరితో ఉన్న మన పెద్దలు మంత్రి గారి తరఫున, ఎంపీ గారి తరఫున, సెన్సీని గారి తరఫున, అలాగే మన మాజీ సర్పంచ్ శ్రీధర్ గారి తరఫున, మరియు మన పెద్దలందరి తరఫున కూడా తన ఆత్మ శాంతి కలగాలని, తన కుటుంబానికి ఎల్లప్పుడూ నిరంతరము అండగా ఉండాలని, ఆయనకి ఆత్మ శాంతి కలగాలని ఈరోజు ఈ సంపర్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మంచి వ్యక్తులు ముందుగా వెళ్ళిపోతారనేది నిదర్శనం. శ్రీరాముడు చాలా మంచి వ్యక్తి, మాకంటే మీకే బాగా తెలుసు. వాలంటీర్ పరంగా తనకు నిరంతరము ఈ వాలంటీర్ వచ్చిన దగ్గర నుంచి ఈ వాలంటీర్